వెల్కమ్ టు షారూన్ ఇన్స్టిట్యూషన్స్. ఇంతకుముందు మనము డివిజిబిలిటీ రూల్స్ పార్ట్ వన్ చూసాం. దానిలో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ చూసాం, అంటే అవన్నీ ఈజీ. సో మనం ఈ వీడియోలో 7, 11, 18 యొక్క డివిజిబిలిటీ రూల్ చూడబోతున్నాం. ఓకేనా? సో దానికన్నా ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఛానల్లో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బ్యాంకింగ్, సో ఈ జాబ్స్తోనే కాకుండా గేట్, ఐఈఎస్ ప్రిపరేషన్స్, నెక్స్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సెమిస్టర్ వైజ్ క్లాసెస్ కావచ్చు, సెమిస్టర్ వైజ్ లెర్నింగ్ అండ్ జాబ్ ఆఫరింగ్స్, ప్లేస్మెంట్స్ ఇన్ అసోసియేషన్ విత్ టాస్క్. సో టాస్క్ అసోసియేషన్లో మీకు క్లాసెస్, సో ఇవన్నీ మీకు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా స్కూల్ వాళ్ళకి, కాలేజెస్ వాళ్ళకి, కాలేజెస్ వాళ్ళకి అయితే ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్, నీట్ కోచింగ్ అండ్ స్కూల్ వాళ్ళకైతే ప్రీకేజీ నుంచి పీజీ వరకు, మీన్స్ డిగ్రీ వరకు అన్ని సంబంధించిన సిలబసెస్ అన్నీ కవర్ అవుతాయి ఈ ఛానల్లో. సో దట్స్ వై ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఎలిజిబిలిటీ రూల్ బై 7. సో మనం ఒక నెంబర్ తీసుకుందాం, 161. సో ఇక్కడ 161 అనేది 7 డివిజిబుల్ అవుతుందా కాదా? ఓకేనా? సో జనరల్గా మనం ఏం చేస్తామంటే 161/7, 7 2 14, 15 16 2 7 3 21, ఇలా చేస్తాం. ఓకేనా? సో దీనికన్నా సింపుల్, అంటే ఇది చిన్న నెంబర్ కూడా మీరు ఈజీగా చేసేస్తారు, పెద్ద నెంబర్ అయితే కొంచెం కష్టం అవుతుంది. సో మనం ఇదే నెంబర్ని ఒక ప్రాసెస్లో చూద్దాం. చూడండి, లాస్ట్ ఉన్న డిజిట్స్, లాస్ట్ ఉన్న డిజిట్ ఉంది కదా 1, ఇప్పుడు ఏం చేయాలంటే ప్రాసెస్, 16 మైనస్ ఈ లాస్ట్ ఉన్న డిజిట్ మనము 2 చేత, అంటే 2 ఇంటూ 1, అంటే వీ హావ్ టు మల్టిప్లై విత్ లెటర్ విత్ నెంబర్ 2. సో 2 డివైడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే 16 మైనస్ 2 ఇంటూ 1 2, దట్ ఈక్వల్స్ టు 14. సో మనకి ఇక్కడ వచ్చిన నెంబర్ 7 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. 14 7 డివిజిబుల్ అవుతుంది కదా. సో 161 కెన్ డివిజిబుల్ బై 7. ఇంకొక నెంబర్ 658. చూడండి, 658 అంటే, సో ప్రాసెస్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది మనం ఈ ప్రాసెస్లో వేయాలంటే. ఇక్కడ చూడండి, 65 మైనస్ 2 ఇంటూ 8 65 మైనస్ 16 45. సో 49 7తోనే డివిజిబుల్ అవుతుంది కదా. సో దట్స్ వై అగైన్ 658 కెన్ ఆల్సో డివిజిబుల్ బై 7. సో ఇది 7 యొక్క ప్రాసెస్. నెక్స్ట్ 11 చూడండి. సో నౌ ఇప్పుడు మనం 11 యొక్క డివిజిబుల్ రూల్ చూద్దాం. సో 11 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటంటే, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ డిజిట్స్, ఆడ్ ప్లేసెస్ డిజిట్స్ ఇది ఒక సమ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డిజిట్స్. సో ఈ రెండు మనకి ఎప్పుడు కానీ ఈక్వల్గా ఉండాలి, అదర్వైజ్ ఈక్వల్గా ఉండాలి. లేకపోతే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది మనకు 11 చేత డివిజిబిలిటీ అవ్వాలి. చూడండి, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డిజిట్స్ అనేది ఈక్వల్ అని ఉండాలి, లేకపోతే వాటి యొక్క డిఫరెన్స్ అనేది 11 చేత డివిజిబుల్ అవ్వాలి. సో మనం ఒక నెంబర్ తీసుకుందాం. ఓకే, సో ఏంటంటే 2865423. ఇప్పుడు చూడండి, ఇది 1 2 3 4 5 6 7, పక్క పెట్టేసాను. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న ఆడ్ నెంబర్స్ ఏంటి, ఆడ్ ప్లేసెస్ నెంబర్స్ 3 4 6 7. చూడండి, 7 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 3 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 3 13 13 ప్లస్ 3 15. నెక్స్ట్ 2 4 6 2 5 8. సో 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 5 15. సో బోత్ ఆర్ సేమ్, సో బోత్ ఆర్ సేమ్ కాబట్టి మనకి ఇప్పుడు 2865423 అనే నెంబరు 11 చేత డివిజిబుల్ అవుతుంది. ఇది 11 యొక్క డివిజిబిలిటీ రూల్. ఇప్పుడు మనము 18 డివిజిబిలిటీ రూల్ చూద్దాం.
18 చూడండి 18 యొక్క ఫ్యాక్టర్స్ 9 అండ్ 2 సో ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ 18 తోని డివిజిబుల్ అవుతుంది అన్న ఒక క్వశ్చన్ వస్తే అప్పుడు మన యొక్క సొల్యూషన్ ఏంటంటే దట్ నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 9 అండ్ 2 సో ఆ నంబర్ అనేది 9 చేత 2 చేత డివిజిబుల్ అవ్వాలి సో ఇక్కడ మనం 2 ప్రాసెస్ చేయాలి కాబట్టి అక్కడ మనకి ఈజీ థింగ్ ఏంటంటే అది ఈవెన్ అయి ఉండాలి అండ్ డివిజిబుల్ బై 9 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉంది సో ఇది 9 చేత డివిజిబుల్ అవుతుందా 9 4 36 సో 36 ఇస్ డివిజిబుల్ బై 18 సో ఈ విధంగా మనకు డివిజిబుల్ రూల్స్ ఉంటాయి సో ఈ డివిజిబుల్ రూల్స్ మీద మనకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ మనకు క్వశ్చన్ చూద్దాం వెన్ 12 10 12 ఈస్ డివైడెడ్ బై 12 దెన్ ద రిమైండర్ ఈస్ అంటే ఇక్కడ వాడు రిమైండర్ అడుగుతుందంటే ఇది 12 చేత 100% డివిజిబుల్ అనేది కాదు అసలు అవుతుందా కాదా చూద్దాం ఇప్పుడు ఈ నెంబర్ 3 చేత డివైడ్ అవుతుందా కాదు 4 చేత డివైడ్ అవుతుందా కాదు సో అలాంటి టైం మనకు 12 చేత డివైడ్ అవ్వదు సో దిస్ క్వశ్చన్ ఈస్ కేమ్ ఇన్ సీటెట్ 2012 మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ చేద్దాం సొల్యూషన్ 12 10 12 12 12 12 So 101. So 12 8 96. चलो. So हमारा क्या क्वेश्चन है दस सदी five. इतु दिन चेंड. 12 4 48. So हमारे लिमिट रहता 4. So 4 is the answer. So ये विधान का हमारे को क्वेश्चन साड़ी के चांसेस होने. కాబట్టి డివిజిబుల్ రూల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అది వెదర్ బ్యాంక్ ఎగ్జామ్స్కి కాదు ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ సిఎస్సిఎల్ కూడా వాటికి కూడా మనకి ఈ క్వశ్చన్స్ అనేటివి ఇంపార్టెంట్ సో ఐ హోప్ అన్ని డివిజిబుల్ రూల్స్ అర్థమైన అనుకుంటున్నాను ఏదైనా ఒక డివిజిబుల్ రూల్ అర్థం కాకపోతే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.